Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ప్రస్తుతం మనము ఉప్పల్ జంక్షన్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇది ఏంటంటే ట్రిప్పులు కొడతాయి కదా షేరింగ్ ఆటోస్ అందులో ఉన్నాం అన్నట్టు. బస్సులే కాదు, ఇక్కడ షేరింగ్ ఆటోలు కూడా మస్తు తిరుగుతాయి. ఇక్కడ ఈ జంక్షన్లో పాస్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. అయితే ఈ జంక్షన్కి మనం ఎందుకు వచ్చి పర్టికులర్గా ఇక్కడ నుంచి రిపోర్టింగ్ ప్లానింగ్ ఎందుకు చేసినాము అని అంటే, స్కై వాక్ ఒకటి వస్తుంది పైనుంచి. అయితే ఈ ఆటో వాళ్ళు కూడా చాలామంది ఈ ఇష్యూని ఫేస్ చేస్తారు. ఏంటి అని అంటే, చాలామంది అటు ఇటు రోడ్డు దాటుతూ ఉండగా ఈ ఆటోకి మధ్యలో వస్తూ ఉంటారు. ఫుల్ అంటే ఫుల్ టు రష్ ఉంటుంది. ఇది బిజీయెస్ట్ జంక్షన్ అన్నమాట. అందుకే స్కై వాక్ని పైనుంచి ప్లాన్ చేసిండ్రు. ఒక 1 వీక్ తర్వాత ఇది ఓపెన్ కూడా కాబోతోంది. అయితే ఒకటి ఏంటి అంటే, ఇక్కడ కనీసం రోజు 20 నుంచి 25 వేల మంది ఇటు నుంచి అటు జస్ట్ రోడ్ క్రాస్ మాత్రమే చేస్తారట. మనం చూడొచ్చు ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా. కెమెరామెన్ ఒక్కసారి మీరు ఒకసారి అటు కూడా ఫ్రేమ్ని తిప్పండి, ఎంత రష్ ఉంటుందో ఈ రోడ్డు. ఒక్క వెహికలా 2 వెహికలా, బస్సెస్ కానీ లారీస్ కానీ లేదంటే కార్స్ కానీ ఆటోస్ కానీ, నేను ఇప్పుడు కూర్చున్న షేర్ ఆటో కానీ ఇట్లాంటివి ఎన్నో వందల సంఖ్యలో తిరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటిని క్రాస్ చేసుకొని ఎవరైతే పాదచారులు ఉంటారో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు క్రాస్ చేయాలంటే చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా మందికి యాక్సిడెంట్స్ కూడా జరిగాయి కాబట్టి ఇది ప్లాన్ చేశారు. సో ఒక్కసారి ఆ పైన కూడా నేను వ్యూ చూపిస్తాను, ఎందుకంటే మనకు ఓన్లీ ఇప్పటి వరకు డ్రోన్ ద్వారా అండ్ ఫోటోస్ ద్వారానే మనం చూసాం స్కై వాక్ పైనుంచి ఎలా ఉంటుంది అని. కానీ దాని పైనుంచి మనం వాక్ చేసి కూడా వాక్ త్రూ నేను చూపించబోతున్నాను అక్కడ ఏమేమి ఉంది అనేసి కూడా. ఎందుకంటే అక్కడ ఎక్స్లేటర్స్ ఉన్నాయి, దాని తర్వాత లిఫ్ట్స్ ఉన్నాయి, అండ్ మధ్య మధ్యలో ఆగి కూర్చొని వెళ్ళడానికి కూడా కొంత ఏర్పాటు చేశారు. ఇది టోటల్గా 660 మీటర్స్, అంటే ఒక నెక్లెస్ షేప్లో ఉండబోతోంది అంట. సో పైనుంచి మనం వ్యూ చూసినప్పుడు ఆ నెక్లెస్ షేప్ అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే వాక్ త్రూ చేస్తామో ఇది ఎటు నుంచి ఎటు కనెక్ట్ చేస్తుంది, ఎందుకంటే మనం మధ్యలో ఉప్పల్ రోడ్ మధ్యలో మనం నిల్చుంటే టువర్డ్స్ ఉప్పల్ వెళ్ళొచ్చు, దెన్ ఎల్బీ నగర్, అంబర్పేట్, దెన్ తిలక్ నగర్. సో ఆ జంక్షన్లో ఈ ఏదైతే స్కై వాక్ని ఏర్పాటు చేశారో ఇది చాలా మంచి థాట్ అని కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి, పాదచారులు హ్యాపీగా పైనుంచి పాస్ అని కావచ్చు, ఈ బస్సెస్కి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో టైం కూడా సేవ్ అవుతుంది. డైరెక్ట్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోవచ్చు అనేది కూడా చాలామంది అభిప్రాయం. ఇంకా చూద్దాం పైన ఒకసారి వాక్ త్రూ చేసి అట్లా ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూడబోతున్నాం. పదండి. ఎగ్జాక్ట్లీ మనం నిల్చున్న స్పాట్ ఏంటంటే స్కై వాక్కి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ ఇది. అంటే ఉప్పల్ దగ్గర టువర్డ్స్ ఉప్పల్ మూవ్ అయ్యే దగ్గర ఇది స్టార్టింగ్ పాయింట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు టు మై రైట్ అండ్ టు మై లెఫ్ట్ 2 లిఫ్ట్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైతే వాక్ ద్వారా పైనకి వెళ్ళలేరో, మన మెట్రో స్టేషన్లో ఎట్లాంటి వ్యవస్థ అయితే చూస్తామో, ఒకవేళ వాక్ చేయొద్దు అనుకున్న వాళ్ళు హ్యాపీగా లిఫ్ట్ ఏదైతే యూజ్ చేసుకోవచ్చో ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అట్లాంటి అరేంజ్మెంట్సే చేశారు. సో లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళొచ్చు, దెన్ పైనుంచి హ్యాపీగా వాక్ చేస్తూ మీ డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లాంటి వ్యవస్థ కూడా అంటే ఈజీగా ఉండేలాగా వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. ఇక మెట్ల మార్గం ద్వారా పైనకి ఎక్కుదాం ఒకసారి. లిఫ్ట్కి సంబంధించిన వర్క్స్ ఇంకా నడుస్తున్నాయి. ఇంతకుముందు మనం ఇక్కడ కూడా చూసినప్పుడు కూడా అంటే ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకో 1 వీక్లో టోటల్లీ సెటరేట్ అయిపోయి రెడీ టు ఇనాగ్రేట్ అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. సో మనం ఒకసారి పైనకు వెళ్దాం. పైనకు వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా ఉంది, నడుస్తూ వెళ్తుంటే ఎంత లాంగ్ డిస్టెన్స్ వస్తుంది, ఎటు నుంచి ఎటు కనెక్ట్ అవుతుంది ఒకసారి చూద్దాం. పదండి. ఎస్, ఇది వాకింగ్ జంక్షన్ అన్నమాట. పైనకు ప్రస్తుతం ఎక్కుతూ ఉన్నాం. సో స్కై వాక్కి మెట్ల ద్వారం ఇది ఈజీగా ఉన్నాయి. కొన్ని టైమ్స్ మెట్లంతా కూడా అన్ఈవెన్గా ఉంటాయి, చాలా హైట్గా ఉంటాయి, కానీ అట్లేం లేదు, చాలా ఈజీగా ఉన్నాయి. ఉప్పల్ వెళ్ళే రోడ్ అన్నమాట. ఇది
అది డెఫినెట్లీ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం చాలా మందికి ఉపయోగపడబోతోంది. ఎవరైతే ఉప్పల్ దగ్గర నుంచి అంటే ఉప్పల్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఈ రోడ్ క్రాస్ చేసి అటువైపు అంటే అంబర్పేట్ అటువైపు వెళ్ళాలంటే హ్యాపీగా ఈ పైనకి వచ్చేయచ్చు. మనం హైట్ లో సిటీని అంతా చూసినప్పుడు ఎంత బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ నైట్ వ్యూ ఇంకా చాలా చాలా బాగుంటుందట. ఎందుకంటే కింద కూడా ఏదైతే మనం పైన నిల్చున్నాం కానీ కింద ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో దాని కింద కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు. సో ఆ లైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందట. చలో ఒకసారి వాక్ చేద్దాం. కిందన లిఫ్ట్ పైనకి ఇక్కడికి వచ్చి ఆగుతుంది. సో డైరెక్ట్ మెట్ల ద్వారా నుంచి కనెక్టివిటీ అన్నమాట. దెన్ ఇది ఇంకో లిఫ్ట్. సో ఫోర్ సైడ్స్ ఉన్నాయి. ఫోర్ సైడ్స్లో ఇట్లా టూ టూ లిఫ్ట్స్ కాబట్టి టోటల్ ఎయిట్ లిఫ్ట్స్ అవి ఉండబోతున్నాయి. ఈవెన్ ఎస్కలేటర్స్ కూడా ఉంటాయట. మరి అవి ఎక్కడ అరేంజ్ చేశారు నాకైతే ఇక్కడ కనిపించలేదు. ఇది ఉప్పల్ జంక్షన్, దట్ ఈస్ ఉప్పల్ మెట్రో స్టేషన్. మనం చూడొచ్చు క్లియర్గా మెట్రో స్టేషన్ ఎంత అందంగా కనిపిస్తుంది డే టైంలోనే. నైట్లో అయితే డెఫినెట్లీ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ప్రయాణికులు ఎక్కుతున్నారు మనం చూడొచ్చు. సి బ్రిడ్జ్ డైరెక్ట్లీ ఆ మెట్రో స్టేషన్ లోపలికి కనెక్ట్ అవుతుంది. అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి చూస్తే ఓయమ్మో ఇంతగానో నడవాలా అన్నట్టుంది. బట్ మనం వాక్ చేస్తూ ఉంటే కింద అటువైపు ఇటువైపు చూసిన తర్వాత మనకు ఫుల్లీ టైంపాస్ అయిపోతుంది. హ్యాపీగా మనం ఎప్పుడు రీచ్ అయినాం కూడా మనకు తెలియదు. దిస్ ఇస్ ద మెయిన్ వ్యూ. ఇగో ఈ ఇక్కడ నుంచే మనం అందరం గట్టెక్కడానికి ఈ ట్రాఫిక్ అంతా ఏది టచ్ కాకుండా హ్యాపీగా పైనుంచి అట్లా మన డెస్టినేషన్స్ వెళ్ళొచ్చు అన్నట్టు ప్లాన్ చేసిన స్కై వాక్ ఇది. రియలీ వండర్ఫుల్. మెట్రో వచ్చినప్పుడు కూడా అందరూ అనుకున్నారు ఒక్కసారైనా ఎక్కాలి ఎక్కాలి అని. ఓకే ఇప్పుడు కామన్ అయిపోయింది. బట్ ద సేమ్ ఫీలింగ్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. సో దిస్ ఇస్ ద మెయిన్ జంక్షన్. ఇప్పుడు మనం ఇటు నుంచి పాస్ ఆన్ అవుతుంటే మనం చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఆ మెట్రో స్టేషన్కి అంటే ఉప్పల్ మెట్రో స్టేషన్కి డైరెక్ట్ ఇక్కడ నుంచి రీచ్ అయిపోవచ్చు. దెన్ ఇట్ సైడ్ నుంచి మనం చూస్తే ఈ కనెక్టివిటీ మనం ఇట్లా అని నడుచుకుంటూ వెళ్తే అటువైపు అంటే తిలక్ నగర్ వైపు వెళ్ళే దగ్గర మనకు ఒకటి కిందికి దిగే వ్యవస్థ ఒకటి ఇచ్చారు. అక్కడ వర్క్ నడుస్తుంది మనం చూడొచ్చు. దెన్ ఇది ఒకటే బికాస్ అటువైపు అయినా ఇటువైపు అయినా ఇటువైపు వెళ్తేనేమో తిలక్ నగర్ వైపు వెళ్ళవచ్చు, అటువైపు వెళ్తేనేమో అంబర్పేట్ అండ్ రామంతపూర్ వైపు వెళ్ళొచ్చు. సో అక్కడ ఒక్కటే రావడానికి కానీ దిగడానికి కానీ అక్కడ ఒకటే వ్యవస్థ ఉన్నలాగా కనిపిస్తోంది. సో మెయిన్ ఏంటంటే మెట్రో స్టేషన్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం డెఫినెట్లీ ఇది ఈజీ వే అన్నమాట. ఇక్కడ నిల్చొని చూస్తే రియల్లీ ఒక మా లేడీస్ మెడలో నెక్లెస్ ఎట్లయితే ఉంటుందో అట్లే ఉంది. చూడండి ఒకసారి షేప్. అండ్ ఇందులో ఈ స్పెషల్ స్టోరీలో కూడా యు ఆర్ గోయింగ్ టు సీ డ్రోన్ విజువల్స్ ఆల్సో అండ్ ఆ పిక్స్ ఆల్సో మీరు చూడండి. చూసిన తర్వాత డెఫినెట్లీ కామెంట్ రూపంలో చెప్పండి నేను చెప్పినట్టుగా నెక్లెస్ లాగా ఉందా లేదా. అండ్ ఈ రిపోర్టింగ్ చేసిన తర్వాత కూడా మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి. వాట్ యు థాట్, ఎట్లా ఉంది ఈ ఐడియా, బాగుందా లేదా అది కూడా మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పుడు వాక్ చేస్తుంది టువర్డ్స్ మెట్రో స్టేషన్, ఉప్పల్ మెట్రో స్టేషన్. ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఉంటుందో. మిట్ట మధ్యాహ్నం, ఎండాకాలం అయినా సరే ఇంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ చూడండి ఇంకా వర్క్ నడుస్తుంది. సి దట్ ఈస్ ద ఎంట్రన్స్ ఉప్పల్ మెట్రో స్టేషన్. మనం క్లియర్గా చూడొచ్చు ఎంత ఈజీ. అక్కడ నుంచి జస్ట్ ఇట్లా ఎల్ షేప్లో ఇటు క్రాస్ అయితే డైరెక్ట్ ఉప్పల్ స్టేషన్. కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ని తట్టుకోవాలి అనంటే మెట్రో ఎక్కాల్సిందే అని చాలామంది డిసైడ్ అయ్యారు. మెట్రో ఎప్పటి నుంచి అయితే వచ్చిందో హైదరాబాద్కి చాలామంది తమ తమ వెహికల్స్
ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఇక్కడే పార్కింగ్ దగ్గర వదిలేసి ఎక్కడెక్కడో జాబ్స్ కి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తున్నారు డైరెక్ట్ అన్నమాట కనెక్టింగ్ టు మెట్రో స్టేషన్ సో ఇది చాలా మందికి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకంటే ఇంత రష్ ఆర్ ఇంత ట్రాఫిక్ మధ్యలో నుంచి వచ్చి మెట్రో స్టేషన్ కి రీచ్ కావడానికి కూడా చాలా సమయం పట్టేది నౌ ఇట్ ఇస్ వెరీ ఈజీ ఒక్కసారి దీని పైనకి ఎక్కామంటే డైరెక్ట్ టు ద మెట్రో స్టేషన్ యా మెట్రో స్టేషన్ ఇది డైరెక్ట్ ఇక్కడ ప్రస్తుతం అయితే పని జరుగుతోంది అక్కడ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా తొలగించలేదు సో ఇక్కడ గేట్ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు సో డైరెక్ట్ మెట్రో స్టేషన్లోకి ఎంట్రీ సో ఇట్లా స్కై వాక్ అనేది చాలామందికి అంటే చాలామందికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా మారబోతోంది యాక్చువల్లీ అటువైపు నిజంగా వెళ్ళాల్సిందే అంటే వెళ్ళి ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం అని అనుకున్నాం బట్ నో చాయిస్ ఇంకా అక్కడ వర్క్ నడుస్తుంది ఆ గేట్స్ కూడా ఓపెన్ కాలేదు చూద్దాం ఎట్లా అవుతుందో యా బట్ స్టిల్ ఇది మొత్తం చూసిన తర్వాత అనిపించింది ఒకటే యాక్చువల్లీ ఇట్లాంటి జంక్షన్స్ హైదరాబాద్లో చాలా చోట్ల కావాలి మనం అభిప్రాయం తీసుకున్నప్పుడు కూడా పంజాగుట్ట ఒకటి ఎల్బీ నగర్ ఒకటి అని అంటున్నారు యా రాను రాను డెఫినెట్లీ అవి కూడా అవుతాయి ఎందుకంటే సిటీ విస్తరిస్తోంది అండ్ శివారు ప్రాంతాలు కూడా విస్తరిస్తున్నాయి మెట్రో స్టేషన్ కూడా విస్తరిస్తోంది సో దానికి అనుగుణంగానే ఒకటి 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 హైదరాబాద్ దాంట్లో ఒకటి ఒకటి యాడ్ ఆన్ అవుతూనే పోతూ ఉంటాయి సో చూద్దాం ఇది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో ఏంటో అనేది ఒకసారి చూద్దాం సంబంధించి అసలు అభిప్రాయం తెలుసుకోవద్దకు ఒక బస్సు ఎక్కిన అన్న మనతో పాటు ఉన్నాడు అన్న జర మాస్క్ దిగి మోమే కనబడతలేదు నమస్తే అన్న నమస్తే మేడం అన్న ఈడ ఒకటి స్కై వాక్ అనేది కొత్తగా అవుతుంది హైదరాబాద్లో ఇంకా ఏడ జరగలే అంటే అక్కడ ఒకటి ఉన్నట్టున్నది ఇప్పుడు ఈడ ఇది పెద్ద జంక్షన్ మీకు ఏమనిపించింది ఈ స్కై వాక్ పైన కెళ్ళి నడుచుడు అంటే పాదచారులు కిందకెళ్ళి నడకుండా పైనకెళ్ళి పోవుడు ఏమనిపించింది చాలా మంచిగా ఉంది మేడం దీనివల్ల చాలా ఇబ్బందులు అనేవి సాల్వ్ అయిపోతాయి ఎందుకంటే పబ్లిక్ పైనుంచి వెళ్ళడం వల్ల ఫ్రీగా ఉంటుంది కింది నుంచి వెళ్తే యాక్సిడెంట్లు ఇట్లా జరుగుతుంటాయి కదా పైనుంచి పోవడం వల్ల చాలా సింపుల్గా అవకాశం ఉందన్నట్టు వెళ్ళడానికి పైనుంచి ఇప్పుడు ఇది అన్న ఇది ఉప్పల్ పెద్ద జంక్షన్ ఇది మస్తు నువ్వైతే నీ కల్లరా కూడా మస్తు యాక్సిడెంట్లు చూసి ఉంటావు ఒకటి చెప్పన్నా మచ్చుకు ఏదన్నా గుర్తొచ్చిందా నీకు ఏమన్నా జరిగిందా ఇక్కడ ఇన్సిడెంట్ చాలా మేడం చాలా జరిగింది ఎందుకంటే బండి సిగ్నల్ పడుతుంది కదా ఎల్లో సిగ్నల్ పడంగానే మామూలుగా ఆగిపోతారు అనుకుంటారు కానీ బస్సులు అప్పుడు బండ్లు మూవ్ అవుతుంటాయి కదా ఆ టైంలో కాళ్ళు ఇరిగిపోవడం చాలా జరిగినాయి ఇలాంటివి ఇక్కడ చూసే ఇప్పుడు చాలా సేఫ్టీ ఇప్పుడు పాదచారులకు పైనుంచి పోవడం వల్ల మెట్రోకి చాలా సులువుగా వెళ్ళిపోతారు అన్నట్టు రోడ్డు ట్రాఫిక్ తక్కువ అవుతుంటుంది తొందర తొందరగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎంతమంది పోతారన్న రోజు నీ అందాజా లక్షల్లో ఉంటారు మేడం ఇంకా ఏడేడ అనిపించింది అన్న ఇట్లా స్కై వాక్లు ఇంకా ఏడేడ అయితే మంచిగా ఎల్బీ నగర్లో కూడా ఉంటే చాలా బాగుండదు ఈ బస్సు ఏడు నుంచి ఎటు పోతున్నది ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మెహదీపట్నం పోతుంది మేడం రోజు ఇంత రష్ ఉంటుందా అన్న ఇంకా ఫుల్ ఉంటుంది మేడం ఇవాళ కొంచెం తక్కువ ఉంది ఎండలకు అవును మేడం అన్న ఎందుకు వచ్చినా అంటే ఈ స్కై వాక్ ఒకటి అవుతున్నది కొత్తగా హైదరాబాద్ లో మీకు ఏమనిపించింది ఇది చూసినాక చాలా మంచిగా ఉంది మేడం ప్రజలకు ఇంకోటి పైనుంచి నడవడం వల్ల కింద ట్రాఫిక్ జాము అవన్నీ తగ్గిపోతాయి ప్లస్ ప్రమాదాలు జరగడం కూడా తగ్గిపోతుంది అలాంటివి చాలా యూజింగ్ బాగుంటుంది ప్రయాణికులు పైనుంచి పోవడం వల్ల ట్రాఫిక్ జాము అవన్నీ కూడా తగ్గుతాయి ఇప్పుడు 8 గంటల డ్యూటీ కదన్న ఎంతమందికి టికెట్ కొడతావు మామూలుగా 200 దాకా కొడతావు మేడం ట్రిప్ కాదు మేడం మొత్తం టోటల్గా 200 అసలు కాగా సో అంటే మంచిగానే పోతున్నట్టు కదా ఈడ మంచిగానే పోతున్నట్టు మేడం అందాజ ప్రకారం ఈడ ఎంత పాస్ ఆన్ అవుతారు పబ్లిక్ దగ్గర దగ్గర ఒక 1 లక్ష దాకా అవుతుంది మేడం ఉదయం నుంచి నైట్ వరకు ఈజీగా అవుతుంది మేడం ఈ స్కై ఓవర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బస్సులు ఇవన్నీ రాకుండా వస్తుంటాయి కదా సిగ్నల్ పడ్డా కూడా జనాలు వస్తుంటారు అయితే ఇప్పుడు ఇటు ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఎక్కుతారో రామంతాపూర్ పోయే వాళ్ళు అటు దిగుతారు అటు ఉప్పల్ నుండి వచ్చే వాళ్ళు వచ్చేసేసి రామంతాపూర్ సైడ్ ఇక్కడ దిగుతారు అటు ఉప్పల్ నుండి వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మెట్రో స్టేషన్ దిగడానికి మంచి ఫెసిలిటీ కల్పించారు గవర్నమెంట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్
థాంక్యూ మేడం. మంచిగుందా? చాలా బాగుంది మేడం. అది ఎప్పుడెప్పుడు ఉపరేతదా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను కోరేది ఏంది అంటే ప్రజలను ఈ స్కైవే ఓపెన్ కాగానే కింద పాదచారులు మాత్రం నడవడం మానేయాలి. అది మానినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ట్రాఫిక్ అనేది ఉండదు. మామూలు సిగ్నల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు వస్తుంటారు, కొంతమంది రారని నేను అనను. బట్ కావాల్సి ఇప్పుడు రామంతాపూర్ నుండి ఇప్పటికు లేదా వరంగల్ రోడ్డు పోయే వరంగల్ పోయే వాళ్ళకు ఇది స్కైవేకి పోవడం అనేది చాలా బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. అది అన్నట్టు ఒక బస్సులో నిల్చొని బస్ కండక్టర్ అండ్ డ్రైవర్ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఒకటే చెప్తుండ్రు, అవు డెఫినెట్లీ పాదచారులకు ఇది మంచిది అండ్ యాక్సిడెంట్స్ కాకుండా కూడా మనం ఆపగలుగుతాము, ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వం మన కోసమే కట్టింది కాబట్టి దాన్ని యూజ్ చేయండి అని కూడా చాలామంది ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సిట్యుయేషన్ మనకు కనిపిస్తోంది.